ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే డైలీ ఫార్వర్డ్ అవ్వచ్చు హలో హాయ్ ఫ్రెండ్స్ మై మానేమే అనిల్ మీరు చూస్తున్నారు వన్ అండ్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇరవై టాపిక్ వచ్చేసరికి మనకి ఇప్పుడు బ్యాంక్కి మొబైల్ నెంబర్ని లింక్ చేస్తారు ఫ్రెండ్స్ సో మొబైల్ నెంబర్ లింక్ చేసిన తర్వాత ఒక ఒకవేళ ఆ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీరు ఆర్ గూగుల్ పే ఆర్ ఫోన్పేలోకి వెళ్ళి చెక్ బ్యాలెన్స్ మీద ట్యాప్ చేస్తారు లేదా మిస్టేక్ కాల్ ఇచ్చి కట్ చేస్తారు సో ఈ కొన్ని సందర్భాల్లో అనేది వర్క్ కావాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా వర్క్ అవ్వలేనప్పుడు నేనైతే సింపుల్ ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్ మీ యొక్క మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ మీ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎలా చేయాలో చెప్తాం ఫ్రెండ్స్ సో ఈ బ్యాన్స్ ఎంక్వైరీ ఎలా చేయాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్గా టాపిక్లో వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ నెట్వెట్ చేసుకోండి నేను పెట్టి మరిన్ని వీడియోస్ మీరు నోటిఫికేషన్ పొందవచ్చు అలాగే నేను డైలీ అనేది ఫార్వర్డ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏమైతే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి బ్యాలెన్స్ అనేది ఉండాలి ఐ మీన్ మే మెసేజ్ బ్యాలెన్స్ ఉన్న పని లేదు మనకి మెయిన్ బ్యాలెన్స్ కానీ టాక్ టైమ్ బ్యాలెన్స్ కానీ లేదా మనకి అన్లిమిటెడ్ పేట్ అయితే యూజ్ చేస్తున్నారు కదా సో ఈ రెండు యూజ్ చేస్తున్నప్పుడు లేదా మామూలుగా టాక్ టైమ్ లేదా అన్లిమిటెడ్ కాలింగ్ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు డైల్ ప్యాడ్ అని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ డైల్ ప్యాడ్ ఓపెన్ చేయడం అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో డైల్ ప్యాడ్ ఓపెన్ చేయిన మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఈజీగా స్టార్ డల్ నైన్ యాస్ సో ఫస్ ఫస్ట్గా గుర్తుపెట్టుకున్న ఒక పాయింట్ ఏంటంటే అది మీరు బ్యాంక్ అకౌంట్కి ఏ నంబర్ అయితే ఇచ్చారో అదే ఆ మొబైల్ నెంబర్ నుంచి అయితేనే చేయండి ఇది స్టార్ డబల్ నైన్ ఎస్ సో ఆ నెంబర్ని చేయడం మానేసి వేరే నెంబర్ని చేసి అన్న ఇది అవ్వట్లేదు అని కామెంట్ చేయడం సో ఇలాగైతే చేయకండి సో ఏ నెంబర్ అయితే లింక్ ఇచ్చారో ఆ నెంబర్ నుంచి అయితే ట్రై చేయండి కన్ఫామ్గా అవుతుంది సో ఏ విధంగా చేసిన తర్వాత సిమ్ మనలో ఉంది కాబట్టి నా బ్యాంక్ అకౌంట్ లింక్ ఇచ్చిన నెంబరు సో నేనైతే సిమ్ నుంచి ట్యాప్ చేస్తున్నాను డయల్ చేస్తున్నాను సో మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది ఓకే మా ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసి అలా వెయిట్ చేసినట్లయితే కనుక మనకి ఒకటి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది సో చూడవచ్చు సెల్ట్ ఆప్షన్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో నాది ఈ నెంబర్కి లింక్ అయింది ఏంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే నెక్స్ట్ చూడండి సెండ్ మనీ రిక్వెస్ట్ మనీ చెక్ బ్యాలెన్స్ మై ప్రొఫైల్ పెండింగ్ రిక్వెస్ట్స్ ట్రాన్స్లేషన్ యూపీఐ పిన్ పెడుతుంది సో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఫస్ట్ సెండ్ మనీ అంటే దీని దగ్గర మనీ సెండ్ చేసి అంటుంది రెండు చెక్వెస్ట్ మనీ పెట్టింది చెక్ బ్యాన్స్ చెక్ చెక్ బ్యాన్స్ ఉంది ఇంకోటి అయితే సో నెక్స్ట్ మై ప్రొఫైల్ పెండింగ్ రిక్వెస్ట్ ట్రాన్స్లేషన్ యూపీఐ పెన్ ఒకవేళ మీ యూపీఐ పిన్ కరెక్టో ఇన్ కరెక్టో తెలుసుకోవాలనుకుంటే కనుక యూపీఐ పిన్ ను మీద ట్యాప్ చేయండి సో నేనైతే ఈ వీడియోలో మీకు ఏమైనా చెప్తా చెక్ బ్యాలెన్స్ అంటే మీ బ్యాలెన్స్ అకౌంట్లో ఒక బ్యాలెన్స్ని ఎలా చెక్ చేయాలి అన్నది ఒకటే చెప్తాను కాబట్టి నేనైతే ఏం చేస్తున్నాను అంటే మీద ట్యాప్ చేస్తున్నాను సో మీద ట్యాప్ చేసిన తర్వాత సెవెన్ మే ట్యాప్ చేస్తాను సో మళ్ళీ కొంచెంసేపు వేట్ చేయండి అంటే పెద్ద అవసరం లేదు సో ఈ విధంగా వచ్చింది సో మీ అకౌంట్ యొక్క యూపీఐ నెంబర్ అడిగింది ఫ్రెండ్స్ యూపీఐ నెంబర్ వచ్చేసరికి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏమైనా యూజ్ చేసినట్లయితే కనుక భీమ్ యూపీఐ అని చెప్పి సిక్స్ డిజిట్ స్కోర్ ఉంటుంది కోడ్ ఉంటుంది సో ఇప్పుడు లేటెస్ట్గా క్రియేట్ చేసుకున్న వాళ్ళు అయితే ఫోర్ డిజిట్స్ కోడ్ ఉంటుంది సో ఈ సిక్స్ డిజిట్ స్కోర్ మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే సెన్మే ట్యాప్ చేయండి సో ఆ కోడ్ని అయితే నేను ఎంటర్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సెన్నమే ట్యాప్ చేశాను సో ఆ కోడ్ అనేది గుర్తుండాలి సో చూడవచ్చు యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ ఆర్ఎస్ వన్ నాట్ సిక్స్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ ఫైసలు సో ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఆపరేటర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది అంటే ఈ సిమ్ ద్వారా లింక్ అయినప్పుడు దీని ద్వారా స్టార్ డబుల్ఏన్ యాష్ ట్యాప్ చేస్తే మన యొక్క అకౌంట్ నెంబర్ బ్యాలన్స్ని తెలుసుకోవచ్చు సో ఈ విధంగా అనేది మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది మళ్ళీ మీకోసం ఇంకొకసారి కూడా ట్రై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడచ్చు సో ఎలా వస్తుంది ఓకేమే ట్యాప్ చేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది సో నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మాకు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అయితే హెల్ప్ చేస్తాను మీకు అయితే డెఫినెట్లీగా సో ఈ విధంగా వస్తుంది చెక్ మాల్స్ ట్యాప్ చేస్తారు చిన్నమే ట్యాప్ చేయండి సో ఈ విధంగా వస్తుంది మన యొక్క యూపీఐ కోడ్ అనేది ఇస్తారు ఇక్కడ యూపీఐ కోడ్ ఇచ్చిన వెంటనే చిన్నమే ట్యాప్ చేయండి సో మనకి ఏ విధంగా రోడే మన బ్యాలెన్స్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ అనేది ఈ విధంగా వచ్చింది సో ఈ విధంగా బ్యాలెన్స్ వచ్చిన తర్వాత దాన్ని అయితే మీరు క్లెక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయాలంటే చాలామంది ఏం చేస్తారు ఈ ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టి తీసి చెక్ చేస్తే చెక్ మ్యాన్స్మె ట్యాప్ చేస్తారు అలాగే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా వెళ్ళి చెక్ మ్యాన్స్లో ట్యాప్ చేస్తారు లేదా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ ద్వారా ప్రింటింగ్ తీసుకుంటారు సో ఇన్ని ప్రాబ్లమ్స్ లేకుండా మీ మొబైల్లోనే ఈజీగా ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మీకు మీ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉన్నదని మీకు తెలుస్తుంది సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీ అకౌంట్ ఒక బ్యాలెన్స్ని ఇలా ఈజీ వేలో చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే అది లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ అటువంటి చేసుకోండి ఫ్రెండ్స్ నేను కొన్ని మరిన్ని వీడియోస్ చేసిన ఫ్రెండ్స్ అది నెట్ఫ్లిక్స్ యొక్క క్రాక్ వర్షను జియో క్రాక్ వర్షను అలాగా చాలా వీడియోస్ ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్స్ ట్రిక్స్ ట్రిప్స్ అన్నీ మన ఛానల్లోనే మీకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ సో నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీరు ఈ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ అని వెంటనే తీసుకోగలుగుతారు సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అక్టివి చేసుకొని బెల్లైకన్ యాక్టివ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది సో దా మీరు వెంటనే నా ఛానల్లో అనిల్ టెక్ అని చెప్పి సెచ్ చేసి చూడైతే చూడవసరం అవసరం లేదు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ట్యాప్ చేసి మీరు అయితే నా యొక్క వీడియో అనేది వాచ్ చేయచ్చు సో అందువల్ల బెల్ బెల్లైకని అట్వెట్ చేసుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్ ओके बाय फ्रेंड्स नेक्स्ट वीडियो देखते कल दम ओके बाय बाय नाउ